हाई हेलो फ्रेंड्स नमस्ते एपीडीएस संबंधी मेगा डीएस मन विदल फ्रेंड्स 18,000 पोस्ट विदल फ्रेंड्स मैं दाख संबंध फुल डीटेल्स वीडियो अंतकंटे मुझे ना चैनल सब्सक्राइब फ्रेंड्स क्या नोट बेल आइकन क्लिक फ्रेंड्स लेटेस्ट अपडेट नोट पंदगल फ्रेंड्स मैं आलस्य वीडियो के फ्रेंड्स एपीडीएससी नोटिफिकेशन 2020-21 अच्छे मेगा डीएस मन की विदल फ्रेंड्स मैं दाख संबंध फुल डीटेल्स वीडियो अंदर फ्रेंड्स 18,000 पोस्ट अगर 18,000 నుంచి 20,000 పోస్టులు అయితే ఈ ఒక మెగా డిఎస్సి లైతే విడుదల చేసేటందుకైతే ప్రభుత్వం అయితే సనాహాలు చేస్తుంది ఫ్రెండ్స్ మరి దానికి సంబంధించిన ఫుల్ డీటెయల్స్ అయితే ఈ వీడియోలో అందిస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఇప్పటికే ఈ ఒక ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం దానికి సంబంధించిన ఫుల్ డీటెయల్స్ కూడా మీకు ఈ వీడియోలో ఇంత ముందే అందించాను అది మీరు చూడన వాళ్ళైతే ప్లే లిస్ట్ ఉన్న ఆ యొక్క వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఒక ఎయిడెడ్ పోస్టుల టీచర్ పోస్టుల భర్తీ అయిన తర్వాతే మనకి ఏవైతే మిగుల్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడాను మనకి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పూర్తి చేశాక మనకు మెగా డిఎస్సి అంటే అయితే మనకి అధికార వర్గాల నుంచి అయితే మనకి ఒక సమాచారం అయితే వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి త్వరలో అయితే ఒక డిఎస్సి ఏర్పాటు చేస్తారు దాని ద్వారా అయితే బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి అయ్యాక మెగా డిఎస్సి అయితే ఉంటుందని అయితే మనకు ఒక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఆ డిఎస్సిలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి అయితే ఆ భర్తీ చేస్తేనే మెగా డిఎస్సి కూడా నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది జిల్లాలో ఆ కేటగిరీలో 40 వరకు అయితే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ సుమారుగా మనకి 40 పోస్టులు అయితే బ్యాక్లాగ్లో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ 40 పోస్టులు కూడాను ఈ బ్యాక్లాగ్ పోస్టులను అయితే భర్తీ చేసిన తర్వాతనే మనకి త్వరలో అయితే ఒక మెగా డిఎస్సి మనకి 18,000 నుంచి 20,000 పోస్టులను అయితే భర్తీ చేసేటందుకు అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది ఫ్రెండ్స్ మిగిలిపోయిన పోస్టులకు లిమిటెడ్ డిఎస్సి నిర్వహించడం తేలికే కాబట్టి మనకి ఈ 40 పోస్టులు ఉన్నటువంటివి బ్యాక్లాగ్ పోస్టుల్లో ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ డిఎస్సి అనేది నిర్వహించి ఆ తర్వాతనే ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించే యోచనలు అయితే అధికారులు ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి మనకి త్వరలో అయితే మొదటగా లిమిటెడ్ డిఎస్సి అనేది రాబోతుంది తర్వాతనే మనకి మెగా డిఎస్సి అయితే 2020-21 అయితే త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి త్వరలో అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఆ మెగా డిఎస్సిలో దాదాపుగా 15,000 నుంచి 20,000 పోస్టులను అయితే ఈ యొక్క ఈ మెగా డిఎస్సిలో జత చేయనున్నారు ఫ్రెండ్స్ మెగా డిఎస్సి అనేటువంటి మనకి త్వరలో అయితే రాబోతుంది అలాగే ఈ బ్యాక్లాగ్ పోస్టులనైతే మనకి త్వరలో అయితే నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఈ 40 పోస్టులకైతే ఈ 40 పోస్టులనైతే భర్తీ చేశాక మనకి 20,000 పోస్టులనైతే త్వరలో మెగా డిఎస్సి ప్రభుత్వం నుంచి రాబోతుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైతే ఇంకా మన నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఒక తీపి కబురుగానే చెప్పవచ్చు ఇప్పటికే 2018 డిఎస్సిలో కొన్ని పెండింగ్ పోస్టులు అయితే ఉంచారు అవి కూడాను త్వరలో అయితే ఈ పెండింగ్ పోస్టులు మనకి త్వరలో ఈ కోర్టు కేసుల్ని పరిష్కరించాక ఆ డిఎస్సి కూడాను నిర్వహించనున్నారు అలాగే ఇప్పటికే 2012 సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు దాదాపుగా 2097 పోస్టులు అయితే ఇప్పటికే ఒప్పంద ప్రాతిపదికన అయితే వాళ్ళనైతే తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడాను కోర్టు కేసులను ఉన్నారు కాకపోతే ఒప్పంద ప్రాతిపదికన ఇప్పటికే తీసుకోవడం జరిగింది ఈ కేసులన్నీ తీరిగాయి కాబట్టి మనకి త్వరలో అయితే డిఎస్సి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అయితే ప్రభుత్వం అంతా ఇప్పటికే క్లియర్ చేసింది కాబట్టి మెగా డిఎస్సి అయితే త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి అలాగే ఏపీ టెట్కి సంబంధించింది ఏపీ గ్రామ సచివాలయాలకు సంబంధించి ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చిన సరే మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అప్డేట్లో ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్